ప్రైజ్ అలార్డ్ దేవునికి స్తోత్రాలు నేను ఫస్ట్ రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున ఏసం మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము యోబు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా నా అడుగుజాడులన్నిటినీ లెక్కించును కదా జోబ్ చాప్టర్ థర్టీ వన్ వస్ ఫోర్ డస్ ఈ నాట్ సీ మై వేస్ అండ్ కౌంట్ ఆల్ మై స్టెప్స్ దేవునికి స్తోత్రాలు కౌంట్ ఆల్ మై స్టెప్స్ హీ కౌంట్స్ అవర్ హెయిర్ హీ కౌంట్స్ అవర్ స్టెప్స్ హీ వాచెస్ ఓవర్ అవర్ హార్ట్ హీ కౌంట్స్ అవర్ థాట్స్ దేవుడు చెయ్యలేని లేదు ఈ భూ ప్రపంచంలో సెవెన్ బిలియన్ ప్లస్ పీపుల్ వారు వేసే ప్రతి అడుగును దేవుడు లెక్కించగలరు ప్రతి ఒక్క వ్యక్తి వెంట్రుక దేవుని ఆజ్ఞ లేకుండా మన తల మీద నుండి ఒక వెంట్రుకు కూడా రాలేదని మనం మత్స్య వార్తలో నేర్చుకున్నాము అంత శక్తి కలిగిన దేవుని ఈ రోజున కలిగి ఉన్న మనము బహు జాగ్రత్తగా నడుచుకోవాలి యోబు ఏ విధంగా ఎన్ని సమస్యలైనా ఎన్ని కష్టాలైనా కానీ ప్రతి ఒక్కరు కూడా యోబు ఒక్క చెడుతనం వల్లనే ఆ సమస్యలు వచ్చినాయి అని తను నిందించారు కానీ బట్ దేవుడు తనకు అనుగ్రహించిన ఆ పరీక్షలో ఎంత చక్కగా యోబు దేవుని చేత రెండంతల ఆశీర్వాదాలు పొందారు కాబట్టి మనము దేవునిలో ఉన్న విశ్వాసంలో నన్ను చూస్తున్న దేవుడు నాతో ఉన్నారు నేను చేసే ప్రతి పనిని ఆయన సన్నిధానంలో రాయబడుతుందని మనం ఎప్పుడైతే దేవుని కాన్షియస్ గాడ్ కాన్షియస్ ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడు మనం దేవుని భయభక్తులు కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు యూనో వీ నీడ్ టు హ్యావ్ దట్ కాన్షియస్ మన ఆత్మలో దేవుని ఆత్మ స్పందింపజేసి దేవుని ప్రేమను మన హృదయంలో కృమ్మరించినప్పుడు ఏసేపు ఏ విధంగా తను ఎక్కడ ఉన్నా కానీ దేవునికి భయపడి ఉన్నారో అదేవిధంగా నువ్వు నేను కూడా మనం వాక్యం విన్నప్పుడు వాక్యం చదివేటప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు నన్ను చూస్తున్న దేవుడు నాతో ఉన్నారు జీవం కలిగిన దేవుడు నన్ను చూస్తున్నారు నేను దేవుని సేవకురాలని లేదా దేవుని యొక్క కుమార్తెను కుమారుని ఎప్పుడైతే మనకు ఆ కవనెంట్ నిబంధనలో కాన్ఫిడెన్స్ లో మనం వస్తామో దెన్ ఎవ్రీథింగ్ విల్ ఆటోమేటిక్ గా మన జీవితం మారటం మొదలెస్తా ఉంటుంది బికాస్ నీ నిర్ణయాలన్నీ కూడా నువ్వు ఎవరికి విధేయత కలిగి ఉంటావో ఎవరియందు భయభక్తులు కలిగి ఉంటావో నీ ప్రిఫరెన్సెస్ కానీ నీ నిర్ణయాలు కానీ ఆ విధంగా నువ్వు తీసుకుంటా అనుకుంటుంది ఎప్పుడైతే మనం దేవుని కాన్షియస్ ఆ భయము దేవుని యందు భయము గౌరవము అవి మనలో ఉంటాయో అప్పుడు మనము టోటల్గా రాంగ్ డిసిషన్స్ చెడు చేయాలనే వాటిని మనం విడిచిపెట్టి ఎప్పుడు కూడా మంచి చేసి దేవుని దృష్టిలో దేవుని సంతోషపరిచేవారిగా మనం ఉంటాము దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గాడ్ కాన్షియస్ ఇస్ సో ఇంపార్టెంట్ అవర్ కాన్షియస్ ఇస్ కనెక్టెడ్ విత్ ద గాడ్స్ కాన్షియస్ ఆర్ గాడ్ స్పిరిట్ ద స్పిరిట్ ఆఫ్ ద లాడ్ ఈస్ వన్ విచ్ విచ్ ఇన్స్పైర్స్ అస్ విచ్ ఇల్యూమినేట్స్ విచ్ యునో ఇన్వోక్సస్ ఆ యొక్క దేవుని వాక్యం మనం విన్నప్పుడు దేవుని ప్రేమలు దాని వేళ భయభక్తులు కలిగినప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు స్పందింపజేసి అలాగే మంచి మార్గంలో నడుచుకుంటానికి దేవుని బిడ్డలుగా ఎంతో మందికి మాదిరికరంగా ఉండటానికి మనం ఈ సమాజంలో రోల్ మోడల్స్గా ఉండటానికి మనల్ని చూసి ఇతరులు నేర్చుకుంటానికి ఆ చెడు స్వభావాన్ని విడిచిపెట్టడానికి ఆల్వేస్ టు వాక్ ఇన్ ద ట్రూత్ ఎల్లవేళలా సత్యంలో మనం నడవటానికి ఇదంతా కూడా మనకి గాడ్ కాన్షియస్ అలాగే దేవుని వాక్యం మనకున్న తపన ఆ యొక్క దాహం ఎవరికి ఉంటుందో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఇంకా మనం దేవుని గురించి తెలుసుకుంటానికి ఇంకా మన హృదయాన్ని స్పందింపజేసి దేవుని వైపు నడిపిస్తూ ఉంటారు దేవునికి స్తోత్రాలు యునో హీ సీస్ అవర్ వేస్ అండ్ థాట్స్ నాట్ ఓన్లీ మన అడుగులు మాత్రమే కాదు ఆయన చూసేది కనపడని మన ఆలోచనలు కూడా దేవుడు చూసే శక్తి కలిగిన దేవుడు అసాధ్యమే ఏదీ లేదు దేవునికి దేవునికి స్తోత్రాలు యోగ గ్రంథం ముప్పై ఒకటిలో మనం చూస్తుంటే ఎవ్రీ ఫెయిల్యూర్ టు హెల్ప్ పూర్ నువ్వు నీకు కనపడిన వారికి పేదవారికి నువ్వు సహాయం చేయకుండా తప్పించుకుంటే చూసి చూడనట్టు వెళ్తే అది ఒక పాపము అని బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకుంటాము ఏం చేశారు మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ గుడ్ సమారిటన్ మంచి సమరేయుడు ఆయన ఈయన ఎవరు అని చూడలేదు కానీ ఆయనకున్న అవసరం ఏంటని చూశారు బికాజ్ మిగతా వాళ్ళు లేవీలు కానీ యాజకులు కానీ చూశారు పక్కకి తప్పుకొని వెళ్ళిపోయారు ఈ సమయంలో మనకెందుకు లేల అనేసి బట్ మంచి సమరేయుడు మంచి బుద్ధి కలిగిన వారు దేవుని కాన్షియస్ ఉన్న ఆయన ఆయన ఏం చేశాడు ఆయన వంగి ఆయన లేవనెత్తి ఆయన దెబ్బల కట్లు కట్టి అలాగే ఆయన్ని తన గాడి మీద కూర్చోబెట్టుకొని అంతా ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి ఆ యొక్క హోటల్కి తీసుకొని వచ్చి ఆ యజమాని చెప్పారు ఇంకా ఏమైనా డబ్బులు ఎక్కువైతే నేను పే చేస్తాను ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చూడండి ఎలాగో మనం నేర్చుకోవాలి వెన్ వి సీ ఎ పర్సన్ హూ ఈస్ నీడ్ సో మత్తే స్వార్త తొమ్మిది ముప్పై ఆరు మనం చూసినప్పుడు ఏసయ్య ఆ యొక్క ఔషధలు కనిగిన వారిని లేదా ఆ యొక్క సహాయం కోసం వచ్చిన వారిని చూసినప్పుడు హీ మూవ్డ్ విత్ కంపాషన్ అని ఉంటుంది ఆయన కనికరంతో తన హృదయం కదిలిపోయిందంట ఆ కనికరంతో హృదయం ఎప్పుడు కదులుద్దంటే మనకి మన హృదయం ఎప్పుడు అయితే దేవుని హృదయంతో అలైన్మెంట్లో ఉంటుందో మన హృదయంలో ఎప్పుడైతే దేవుని వాక్యం ఉంటుందో మన హృదయంలో ఎప్పుడైతే దేవుని మీద గౌరవము దేవుని మీద మర్యాద దేవుని మనం మహిమపరచాలని దేవుడు గొప్ప పూజనీయుడని ఎప్పుడైతే దేవుని మీద మనకి ఆరాధనా భావం ఉంటుందో ఇవన్నీ మన హృదయంలో ఉన్నప్పుడు దేవునికి విధేయత కలిగి నేను నడుచుకోవాలని మనం నిర్ణయించుకున్నప్పుడు ఆ విధేయతలో మనం నడుస్తున్నప్పుడు దేవుని గుణలక్షణాలని మనము ఎక్కడైనా కానీ వాటిని మనము చూపిస్తాము

నిజంగా సహాయం చేసేవారికి కలిగిన ఆ యొక్క భేదం ఏంటంటే వాళ్ళు దేవుని యొక్క పనులు చేయటానికి దేవుని కార్యాలు చేయటానికి దేవుడు చెప్పమని చేయటానికి వారి హృదయం ఎప్పుడైతే ఆ యొక్క అవసరతలు చూస్తారో ఎగ్జాక్ట్లీ లైక్ ఎ గాడ్స్ లవ్ వెన్ గాడ్స్ లవ్ ఈ పోడ్ ఇన్ టు అవర్ ఆర్ట్స్ మనకి ఈ పత్రిక ఐదు ఐదులో దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడి ఉంది అని నేర్చుకున్నాము ఆ దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు దేవుడి ఏ విధంగా ప్రవర్తించారో ఆ విధంగా ప్రవర్తించడానికి మనం ముందుకు వస్తాము మన ఏసన్ చూస్తే ఆల్వేస్ హీ హెల్ప్ పువర్ పీపుల్ నీడీ పీపుల్ ఆర్ఫన్స్ ఫాదర్లెస్ అండ్ హీ డి జస్టిస్ అండ్ యూనో ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన కార్యము ప్రతి ఒక్కరి ఉన్న ఉన్నవారిని విడుదల కడుగు చేయడానికి అలాగే ఔషధలో ఉన్న వారికి సహాయం చేయడానికి రోగాల్ని స్వస్థపరచడానికి దేవుని రక్షణ సువార్తను బోధించడానికి ప్రజలు దేవునితో కనెక్ట్ చేయడానికి దేవుని ప్రేమను ప్రకటించడానికి ఇవన్నీ కూడా మనం క్రీస్తులో చూసాము కాబట్టి మన ఆలోచనలు చూస్తున్న దేవునికి మనము మర్యాద ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ఆయన భయభక్తులు కలిగి ఉండాలి ఆయన మాటలను మనం ఏదో నేర్చుకున్నామని విడిచిపెట్టేవారిగా ఉండొద్దు అలాగ ఉన్నప్పుడు మనము నిజంగా దేవుని యొక్క ప్రేమను చూపించలేని వారిగా ఉంటాము చూడండి గ్రంథం పదిహేను ఇరవై మూడులో మనం చూస్తుంటే ఈ యొక్క మనం ఈ పనులన్నీ చేయకపోతే దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క జడ్జిమెంట్ లేదా డిస్ట్రాక్షన్ ఈజ్ అ టెర్రర్ టు మీ ఆలోచిస్తేనే నాకు భయంగా ఉంటుంది దేవుడు చేయమన్న కార్యాలు మనం చేయకుండా చేయాలని తెలిసినా కానీ వాటిని మనం చేయకుండా ఉన్నప్పుడు అది పాపము ఆ పాపం చేసిన వారికి దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఏ విధంగా ఉంటుందో అది ఆలోచిస్తేనే నాకు భయంగా ఉంది అని రాస్తారు దేవునికి స్తోత్ర అందుకే దేవుడు ఆయనే ముఖాముఖిగా ఆల్మోస్ట్ నాలుగు అద్దాల్లో ఎంత అద్భుతంగా యోబు గారితో డైరెక్ట్గా దేవుడు తన స్వరంతో మాట్లాడి యోబు వినటానికి దేవుడు సహాయం చేసి యోబు చూడటానికి దేవుడు సహాయం చేసి తను కోల్పోయినంత కూడా రెండంతలుగా మళ్ళీ తిరిగి పొందటానికి నీతిమంతుడైన నా సేవకుడని యోపు గురించి సాక్ష్యం చెప్పడానికి మనం ఈ గ్రంథంలో చూస్తూ ఉన్నాము ఇట్స్ ఆల్ ఇట్స్ నథింగ్ బట్ ద కనెక్టివిటీ విత్ ద లాడ్ ఇట్స్ నథింగ్ బట్ హౌ క్లోజ్ హౌ యు ఆర్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ ద లాడ్ ఏ విధంగా నువ్వు దేవుని యొక్క సహవాసంలో ఉన్నావు దేవుని స్వరాన్ని ఏ విధంగా వింటున్నావు దేవునికి ఎలాంటి గౌరవాన్ని నువ్వు ఇచ్చేవు దేవుని వాళ్ళ ఎలాంటి భయభక్తు నువ్వు కలిగి ఉన్నావు దేవుని యొక్క ఆత్మలో నడుచుకునేవారుగా దేవుని ఆరాధించే వారిగా స్తుతించే వారిగా భయభక్తులు కలిగి ఉండేవారిగా ఉన్నప్పుడు మనము మన కుటుంబాలు మన జనరేషన్స్ మీరే చూస్తారు ఏ విధంగా దేవుడు మనల్ని ఆశీర్దిస్తారు అలాగే దేవుడు మనకు అనుగ్రహించే అసాధారణమైన పరలోక రాజ్య జ్ఞానంతో నువ్వు ఎప్పుడైతే దేవునితో కనెక్ట్ అయి ఉంటావో దోస్ ఆర్ ద వన్స్ విచ్ రియల్లీ గాడ్ పర్ఫార్మ్స్ ద మానిఫెస్టేషన్స్ ఆఫ్ ఇ స్పిరిట్ అలాంటి వారి ద్వారా దేవాది దేవుడు ఆయన యొక్క ఆత్మ కార్యాలను జరిగిస్తూ ఆయన మహిమపరచుకుంటూ ఉంటారు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసయ్యా మీకు వంద నాలుగు అవును అవునైనా మా అడుగుల్ని లెక్క వేస్తున్న దేవుడు మీరు నాయన ఇదిగో నైనా ఇర్మియా గ్రంథం ఆరు నాయన ప్రభా స్టాప్ దేర్ మీరు నడిచే మార్గంలో ఆగండి మీరు ఒక్కసారి చూడండి ఏవైపు మీరు నడుస్తున్నారో నీతి మార్గంలో సరి మార్గంలో దేవుని మార్గంలో మరొకసారి ఆలోచించి నడవమని మా మాకు ఉపదేశిస్తున్న దేవా మీకు వంద నాలుగు స్తోత్రాలైనా అలాగే ఏసయ్యనైనా ప్రభా ఇరుకైన మార్గం ద్వారా మేము నడిచినప్పుడు నాయన మేము దేవునితో పాటు నడిచినైనా ప్రభా ప్రతి ఒక్క ఆ యొక్క ఆబ్స్టికల్స్ నాయన ఏవైతే మాకు అడ్డంకులుగా ఉన్నాయో వాటిని దేవాది దేవుడు మీరే తీసివేసినైనా ప్రభా మా మార్గాల్ని సరళం చేసిన అయినా మమ్మల్ని వెలుగు వైపు జీవం వైపు నిత్య జీవం వైపు నడిపిస్తూ ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలైనా విశాలమైన మార్గాల్లో ఎంతో సంతోషం ఉందినైనా అలాగే ఎంతో ఆకర్షణ ఉందినైనా ఎన్నో రకాలైన ప్రపంచ ఆకర్షణకు లోబడినైనా ప్రభా విశాల మార్గాలను వెతుకున్నప్పుడు అయినా ఆ మార్గాలు మమ్మల్ని తీసుకొని వెళ్ళేది మీ టెరర్ వైపు అలాగే తండ్రి ప్రభా డిస్ట్రాక్షన్ వైపు అని మీరు మాకు నేర్పించారయ్యా ఏసయ్యా మీకు వందనాలు ఇదిగో ఇదిగోనైనా ఏసయ్యా మీరు ప్రభా మీరు చెప్పిన విధంగానైనా నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అవునాయన ప్రభా మీ సత్య మార్గంలోనైనా మీతో కలిసిన అయినా మీ జీవాన్ని పొందిన అయినా ప్రభా మీరు ఏ విధంగా ఈ భూమి మీదనైనా ప్రభా యొక్క యొక్క దేవుని కార్యాలు జరిగించిన అయినా ప్రభా ఎలా వేళలా దేవుని చిత్త ప్రకారం మీరు నడుచుకున్నారో అదేవిధంగా ఈ రోజున మా హృదయాల్ని మా మనసును మా ఆత్మను నాయన ప్రభ మీరు సరిచేసిన అయినా ప్రభ సరి అయిన నాయన మీతో మీ సహవాసులు మేము కనెక్ట్ అయిన అయినా ప్రభా మీ బిడ్డలుగా నాయన ఇదిగో ఇదిగోనైనా మిమ్మల్ని చూపించే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఆల్